కొంతమందికి ముఖం అనేది ఎంతో అందంగా ఉన్నా మెడ దగ్గర మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో నలుగురిలో ఉన్నప్పుడు కొంత నామూషిగా ఫీల్ అవుతారు. మెడ దగ్గర ఉన్న నలుపుని పోగొట్టుకోవడానికి ఎన్నో క్రీములు రాసినా కూడా అవి అంతగా పనిచేయవు. మరి ముఖంలాగే మెడ కూడా కాంతివంతంగా మారాలి అంటే ఈ టిప్ని పాటిస్తే చాలు. మెడ దగ్గర ఉండే ఎంతటి నలుపైనా సరే ఇట్టే మాయమవుతుంది. అది కూడా మన ఇంట్లో ఉండే అతి తక్కువ పదార్థాలతోనే. మెడ దగ్గర నలుపు తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మెడ చుట్టూ నలుపు ఏర్పడడానికి గల కొన్ని కారణాలను కూడా మనం చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రెగ్నెన్సీ సమయంలో మెడ దగ్గర నలుపు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు గడపడం, అధిక బరువు ఉన్నవారిలో కూడా మెడ నలుపు ఏర్పడుతుంది. అలాగే మెడలో ధరించే చైన్స్ వంటివి కొంతమందికి పడకపోవడం వల్ల కూడా మెడ దగ్గర నల్లగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మెడ దగ్గర ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది, అయితే ముఖాన్ని పట్టించుకున్నంతగా మెడని పట్టించుకోరు. అందుకే మెడ దగ్గర మురికి చేరి ముడతల్లా మారి నల్లగా మారుతుంది. చూడటానికి చాలా అసహ్యంగా తయారవుతుంది. మరి మెడ దగ్గర నలుపును పోగొట్టుకుని మెడని కాంతివంతంగా మార్చుకునే ఆ సింపుల్ చిట్కా ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఒక కోల్గేట్ టూత్పేస్ట్ని తీసుకుని కొద్దిగా బౌల్లో వేయండి. కోల్గేట్ అనే కాదు, ఏ టూత్పేస్ట్ అయినా సరే తీసుకోవచ్చు. కాకపోతే టూత్పేస్ట్ అనేది తెల్లగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కలబంద గుజ్జుని కలపండి. మీ దగ్గర కలబంద గుజ్జు లేకపోతే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు మనకు రెమెడీ తయారయ్యింది. అయితే దీన్ని నేరుగా మెడపై అప్లై చేయరాదు. దీన్ని మెడకి అప్లై చేసే ముందు ఈ పనిని తప్పక చేయాలి. అదేమిటంటే, ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. ఇందులో మనం వంటింట్లో వాడే సాల్ట్ని కొద్దిగా వేయండి. కళ్ళు ఉప్పు కాకుండా మామూలు సాల్ట్ని వాడండి. ఇప్పుడు ఈ నీటిలో ఈ ఉప్పు బాగా కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. నీటిలో ఈ ఉప్పంతా కరిగిన తరువాత ఇప్పుడు ఈ నీటిలో ఒక కాటన్ అలాగే మెత్తటి క్లాత్ని డిప్ చేయండి. ఇప్పుడు ఈ నీటిలో ముంచిన ఈ క్లాత్ని కొద్దిగా పిండి ఆ క్లాత్తో మెడ ప్రాంతంలో సున్నితంగా తుడుస్తూ 5 నిమిషాల పాటు లైట్గా మసాజ్ చేయండి. ఈ విధంగా వేడి నీళ్లలో ముంచిన టవల్తో తుడవడం వల్ల మెడ దగ్గర ఉన్న మురికి పోవడంతో పాటు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో మనం వేసే ప్యాక్ అనేది శరీరానికి బాగా పట్టి మరింత మంచి రిజల్ట్స్ వస్తుంది. 5 నిమిషాలు మసాజ్ చేసిన తరువాత ఫేస్ టవల్తో మెడని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ అలాగే కలబంద మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మెడ చుట్టూ పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ప్యాక్ అనేది శరీరంలోకి బాగా ఇంకుతుంది. అయితే మనం ఈ రెమెడీ కోసం కేవలం తెల్లటి పేస్ట్ మాత్రమే తీసుకోవాలి. కారణం, తెల్లటి రంగు కలిగిన టూత్పేస్ట్లో బేకింగ్ సోడా అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా మెంథోల్ వంటివి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మారడానికి సహాయం చేస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు ఇవన్నీ కూడా బాగా తగ్గిస్తాయి. అలాగే టూత్పేస్ట్లో ఉండే బ్లీచింగ్ అనేది మెడ నలుపుని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే మనం ఈ మిశ్రమంతో మసాజ్ చేస్తున్నాం కాబట్టి కలబందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలనేవి మనకు రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ మెడపై ఉండే బ్యాక్టీరియాని బాగా తొలగిస్తాయి. మొదటిసారి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడే మీకు రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది. వారంలో కనీసం 2 రోజులు ఈ ప్యాక్ వేయడం వల్ల మెడ దగ్గర నలుపు అనేది అతి త్వరలోనే తొలగిపోతుంది. ప్యాక్ వేసిన తరువాత 10 నుంచి 20 నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి. ఇక ఆ తర్వాత చల్లని నీటితో మెడని శుభ్రంగా కడుక్కోండి.
మెడ దగ్గర ఉండే చర్మం తెల్లగా మారడాన్ని మీరు చాలా త్వరగా చూస్తారు. మంచి అద్భుత రెమెడీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా పాటించి అద్భుతమైన మెడ సౌందర్యాన్ని సంపాదించుకోండి. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే రెండే రెండు పదార్థాలతో మెడ దగ్గర నలుపుని ఏ విధంగా సింపుల్గా పోగొట్టుకోవచ్చో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.